నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాను అని చెప్తున్నాడు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించొచ్చా? అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా. మద్యం కుంభకోణంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానని ఆప్ చెప్తోంది. మరోవైపు నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే కేజ్రీవాల్ని జైలుకు పంపితే అక్కడి నుంచే ఆయన పాలన సాగొచ్చా అనే ప్రశ్న, ఇక్కడ చట్టం ఏం చెబుతుందనే దానిపై ఒక చిన్న విశ్లేషణ. రాజ్యాంగంలోని 361 అధికారణ ప్రకారం రాష్ట్రపతి రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లకు వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఎలాంటి సివినల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరగకుండా రక్షణ ఉంటుంది. అధికార విధుల నిర్వహణకు ఎలాంటి అడ్డు ఉండదు. అయితే ఈ వెసులుబాటు ప్రధానమంత్రికి కానీ ముఖ్యమంత్రులకు కానీ లేదు. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు ప్రకారం ముందు అందరూ సమానమేనని పరిధిలోకి వారు కూడా వస్తారు. అయితే అరెస్ట్ అయ్యారనే ఏకైక కారణంగా పదవి నుంచి ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వడం అనేది ఉండదు. జైలులో ఉంటూ తన కార్యాలయ బాధ్యతలను సీఎం నడిపించడం ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు, కానీ అలా చెయ్యకూడదనే అడ్డంకులైతే లేవు. చట్ట ప్రకారం ఏదైనా కేసులో దోషిగా నిర్ధారణ అయితేనే ముఖ్యమంత్రి అనర్హత వేటు పడడం లేదా తొలగింపు ఉంటుంది. ఇప్పటికైతే అరవింద్ కేజ్రీవాల్ దోషిగా నిరూపణ కాలేదు. అయితే ఒక ముఖ్యమంత్రి రెండు కారణాలపై తొలగించడం జరుగుతోంది. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పుడు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముందు కానీ అరెస్ట్ అయినా కానీ ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా హేమంత్ సొరేన్ వ్యవహారమే ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హేమంత్ సొరేన్ ఈ ఏడాది జనవరి 31 ఈడీ అరెస్టుకు ముందే రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చెంపై సొరేన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏదేమైనా కానీ జైలు నుంచి పరిపాలన చేయడం అనేది కేజ్రీవాల్కి సాధ్యం కాదు అనేది ఎంత వాస్తవమో, దోషిగా నిరూపణ అయితే తప్ప తను ఆ పదవి నుంచి తప్పుకోవాలి అనే ఖచ్చితత్వం తీసుకురావడం కూడా అంతే విషయం అనే విషయం పూర్తిగా అవగతమవుతుంది. ఇదనమాట రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా తను దోషిగా నిరూపిత అయ్యే వరకు కూడా జైలు నుంచి చట్ట ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చు. కానీ ఒకసారి దోషిగా నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పదవిని కోల్పోక తప్పదు. కానీ జైలు నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం సాధ్యమా అంటే అసాధ్యమే అంటున్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేస్తాడా? తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా దోషిగా నిరూపణ అయిన తర్వాత ఆ పదవి కోల్పోవాల్సి వస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.